జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలని సమిష్టి కృషితో విజయవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి గణేష్ రెడ్డి అధ్యక్షత ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల నిర్వహణపై గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డిఓ నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాల పనులను వివరించారు. అనంతరం గ్రామంలో శ్రీనివాస్ పర్యటించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం డిఆర్డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 రోజుల పాటు సమిష్టి కృషితో పారిశుద్ధ్య వారోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు. మనం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు గోపుర పండుగ మనం అదిలో స్టార్ట్ అయింది. ప్రతి ఊళ్ళో మొత్తం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ గుల్జారంలో కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి కాలువలు కానీ చదువుకు వచ్చే కాలువలు కానీ చదువు నుంచి పోయే కాలువలు కానీ ట్రెంచెస్ కానీ ల్యాండ్ లెవెలింగ్ కానీ పునాది పొడిగ తీసుకోవడం కానీ ఇట్లాంటి పనులు కూడా చేసుకోవచ్చు. రైతులు పాప్ పండ్ చేసుకోవచ్చు, ఫిష్ పండ్ చేపల తెరలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా రైతులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం తీసుకొని ఉపాధి హామీ పనులు కూడా చక్కగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి నుంచి సమ్మర్ వచ్చే వరకు మే జూన్ వరకు వర్షాకాలం పడడం కూడా మళ్ళీ వాటిని పిచ్చి పొడేసి రోటీన్ చేయడం రోజు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు నుంచి ఈరోజు మొత్తం ఊరంతా తిరిగి పనులను గుర్తించడం పని ఎక్కడెక్కడ ఏం చేయాల్సింది గుర్తించి ఆ పనులను రోజువారీ కార్యక్రమం చేస్తాం. అలాగే వ్యర్థాలను కాక వ్యర్థాలను కొన్ని చెట్లు పోయినట్టుండే వాటి పనులు మళ్ళీ కొత్త మొక్కలు పెడతాం. ఈ గ్రామం అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డిఓ మెదక్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి కాబట్టి కుల్చారం మండలంలోని కుల్చారం హెడ్ క్వార్టర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ పంచాయతీలో ఇక్కడ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 రోజుల పాటు ఏమేమి యాక్టివిటీ చేయాలి అవన్నీ కూడా గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఎక్కడెక్కడ మనం ఏమేమి పనులు చేపట్టాలన్న విషయంలో కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దాని ప్రకారం ఈ 7 రోజుల పాటు ముఖ్యంగా రహదారులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా చెత్త చెదరం లేకుండా చూసుకోవడం, పరిసర ప్రాంతాలలో పచ్చగా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, నీటి మంచినీటి తాగునీటి సమస్య గురించి కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా వెంట వెంటనే అరెస్ట్ చేయడం, లీకేజ్లు ఉంటే అరెస్ట్ చేసుకోవడం, పిట్ ట్యాప్స్ ఉంటే మూసేసుకోవడం, అదేవిధంగా లో కింది ప్రాంతాల్లో నీళ్లు రాకపోతే కనుక ఎఫ్సీబీలు అన్నీ కూడా మళ్ళీ సెట్ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలి. దీన్ని సపరేట్గా మనకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి జీపీ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అందరూ గ్రామస్తుల సహకారంతో మరి యువకులు, మహిళలు, గ్రామస్తులు అందరి సహకారంతో ఈ ఒక వారం రోజుల పాటు ఉత్సవాలు ఒక పద్ధతిలో చేయవలసిన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ యొక్క 7 రోజుల పాటు శ్రమదానం చేస్తూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.